ప్రియమైన దేవుని విడిలారా, ఈ రీతిగా మరొకసారి ప్రభుపక్షంగా నిలబడడానికి కృప చూపిన ఆ దేవాతి దేవునికి నేను ఎంతైనా వందనస్తుణ్ణి. అలాగే నా పరిచర్యను ప్రేమించి, నన్ను ప్రేమించి, మా సంఘాన్ని ప్రేమించి ఈ టీవీ పరిచర్యను కొనసాగించడానికి కారకులైనటువంటి పెద్దలు, సెయింట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత అయినటువంటి దేవరపల్ల ఉదయభాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ప్రతి వారం కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధగా మరి వింటూ, మరి ధ్యానం చేస్తూ, మరి వర్తమానాల్లో నన్ను బలపరుస్తూ, మీ ప్రార్థన అవసరతలు తెలియపరుస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. గత వారంలో మనము జ్ఞానం గురించి ధ్యానం చేశాం. దేవుని జ్ఞానంలో ఉన్న ఆ క్వాలిటీస్ని, లక్షణాలని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారంలో మనము పవిత్రతను గురించి, అలాగే సమాధానం గురించి ధ్యానం చేశాం. ఈరోజు ఆ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పరలోక జ్ఞానంలో ఉన్న మరొక శ్రేష్టమైన లక్షణాన్ని మనము ధ్యానం చేద్దాం. మూడవ మాటను మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 3:17 మనం గమనించినట్లయితే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞానంలో మూడవ లక్షణం ఏంటంటే మృదువైనది. జ్ఞానము దేవుని దగ్గర నుంచి పొందుకున్న జ్ఞానము, లేదు దేవుని జ్ఞానము కలిగిన వారు ఏ అనుభవం కలిగి ఉండాలంటే మూడవది మృదువైన అనుభవం కలిగి ఉండాలి. అంటే వారి మాటలు మృదువుగా ఉండాలి, వారి జీవితం కూడా మృదువైన అనుభవం కలిగి ఉండాలి. మాటలను గురించి మనము సామెతల గ్రంథము 15:1 మనము చదివినట్లయితే మృదువైన మాటలు క్రోధమును చల్లార్చును అనే మాట ఉంటుంది. అంటే క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, పరిచర్య జీవితంలో మన మాటలు మృదువుగా ఉన్నప్పుడు అది క్రోధాన్ని చల్లారుస్తుంది. మృదువైన మాటలు అనేకులను మనం సంపాదించుకోవడానికి ఆ మాటలు ఉపయోగపడతాయి. క్రైస్తవ జీవితంలో, లేదు పరిచర్య జీవితంలో, విశ్వాస జీవితంలో మన మాటలు ఎలాగుండాలంటే మృదువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి. ఆ మృదువైన మాటల ద్వారా వారి హృదయాలను మనము గెలుచుకోవచ్చు, వారి ప్రేమను మనం పొందుకోవచ్చు, వారిని ప్రభు కొరకు మనము సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడలారా. అలాగే విశ్వాస జీవితంలో కూడా మన మాటలు మృదువుగా ఉన్నప్పుడు సంఘంలో సమాధానం ఉంటుంది, కుటుంబాల్లో సమాధానం ఉంటుంది, వ్యక్తిగత జీవితంలో కూడా మన మాటలను బట్టి, ఆ మృదువైన మాటలను బట్టి సమాధానం అనేది, లేదు సంతోషం అనేది మనం అనుభవిస్తాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అలాగే మృదువైన మాటను ఆధ్యాత్మికంగా మనము ధ్యానం చేస్తే, ఇంకొంచెం లోతుగా మనము అర్థం చేసుకోగలిగితే, మృదువైన మాటకు పర్యాయ పదం ఏంటంటే మెత్తనైన అనుభవాన్ని మనం చూస్తాం. అంటే మృదువైన మాటలు కలిగిన వ్యక్తి తన మనసు మెత్తగా ఉండాలి. తన మనసు మెత్తగా ఉన్నప్పుడు ఆ మాటలు మృదువుగా ఉంటాయి. అలాగే దాన్ని పర్యాయ పదంగా మనం చూస్తే, మనం ఒక పుష్పాన్ని మనం గమనించినప్పుడు, లేదా పుష్పాన్ని మనం పట్టుకున్నప్పుడు అది మృదువుగా ఉంటుంది, అది మెత్తగా ఉంటుంది, అది మెత్తగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. క్రైస్తవ జీవితాన్ని ఒక థియాలజీ భక్తుడు పుష్పంతో పోల్చాడు. అంటే మెత్తనైన అనుభవంతో పోల్చాడు, మృదువైన అనుభవంతో పోల్చాడు. ఆ పుష్పము ఎలాగుంటుందంటే మెత్తగా ఉంటుంది, సువాసన వెదజల్లుతుంది, అనేకులను ఆకర్షిస్తుంది, అనేకులని తన సువాసన ద్వారా ఆకర్షిస్తుంది. మనం పట్టుకున్నప్పుడు అది చాలా స్మూత్గా, చాలా మెత్తగా ఉంటుంది. అలాగే విశ్వాస జీవితం కూడా అటువంటి అనుభవం కలిగి ఉండాలి, అనుభవం కలిగి ఉండాలి. ఏ అనుభవం అంటే పుష్పపు అనుభవం కలిగి ఉండాలి. చూసినమ్మటే ఇతరులను ఆకర్షించే
ఆ మృదువైన అనుభవం కలిగి ఉండాలి. ప్రభు దగ్గరికి ఇంకొకరిని ఆకర్షించే ఆ పుష్పపు అనుభవ జీవితము విశ్వాసులు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఆ పుష్పము సువాసన ఏ రీతిగా వెదజల్లి అనేకులను ఆకర్షిస్తాదో, క్రైస్తవ జీవితం కూడా ఆ మృదువైన జీవితం కలిగిన వారు వారి సాక్ష్యం అనే ఆ సువాసన ద్వారా, లేదు వారి శ్రేష్టమైన ఆ మంచి మాటల ద్వారా అనేకులను ఆకర్షించాలి, అనేకులను పొందుకోవాలి, అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున కొంతమంది సేవకులు కావచ్చు, కొంతమంది విశ్వాసులు కావచ్చు, మందిరాల్లో మృదువుగా ఉంటారు, మందిరాల్లో వారి మాటలు మృదువుగా ఉంటాయి, మందిరాల్లో లేదు దేవుని పరిచర్యలో ఉంటారు, కానీ తరువాత వారి మాటలు వేరుగా ఉంటాయి, వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది, కఠినంగా ఉంటారు. దానిని బట్టి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నువ్వు మందిరంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నువ్వు దేవుని గుడిలో ఉన్నా, నువ్వు బయట ఉన్నా, ఎక్కడున్నా నీ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. మృదువైన అనుభవాన్ని, లేదు మన ఆ మెత్తని అనుభవాన్ని, లేదు అపుష్పపు అనుభవాన్ని కలిగి ఉంటే అనేకులను మన జీవితం ద్వారా, మన మాటల ద్వారా, మన సాక్ష్యం ద్వారా అనేకులను ఆకర్షించవచ్చు, అనేకులకి ప్రభువును మనము చూపించవచ్చు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, అటువంటి జ్ఞానము ఈరోజున విశ్వాసులు కలిగి ఉండాలి, అటువంటి జ్ఞానము ఈరోజున సేవకులు కలిగి ఉండాలి. అప్పుడే పరిచర్య విస్తరిస్తూ ఉంది, అప్పుడే అనేక ఆత్మలు ప్రభు కొరకు సంపాదించవచ్చు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, బైబిల్లో మృదువైన మాటల ద్వారా సమాధానాన్ని లేదు సంతోషాన్ని పొందుకున్న వారి కొంతమందిని పరిశీలన చేయాలని, కొంతమందిని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే సొలొమోను కుమారుడు, సొలొమోను చనిపోయిన తరువాత తన కుమారుడు రాజ్యానికి వచ్చాడు. సొలొమోను కుమారుడు రాజ్యానికి వచ్చినప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయంటే, సొలొమోను దేవుణ్ణి విడిచాడు, విగ్రహారాధికుడైపోయాడు, ప్రజలు ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ ఆ ఆశలన్నీ అడి ఆశలు చేసి సొలొమోను కుమారుడు సొలొమోను ప్రజల మీద భారాన్ని మోపాడు, ప్రజలని కఠినంగా పరిపాలన చేశాడు, ప్రజలని కఠినంగా ఆ మాటల ద్వారా వారి హృదయాలను గాయపరిచాడు. ఆ తరువాత సొలొమోను చనిపోయిన తరువాత తన కుమారుడు రాజ్యానికి వచ్చినప్పుడు పెద్దలను పిలిపించాడు. రాజ్యంలో పరిస్థితి నెమ్మది లేదు, సమాధానం లేదు. ఈ నూతనంగా వచ్చిన తన కుమారుడు తండ్రిలాగా పరిపాలన చేస్తాడేమో అని ప్రజల్లో ఒక భయం కలిగి ఉంది. ఆ సమయంలో ఆ రాజ్యానికి వచ్చిన యవన బిడ్డ కొంతమంది పెద్దలని ఆహ్వానించి వారితో మాట్లాడుతూ ఉన్నాడు, వారిని అడుగుతూ ఉన్నాడు, నా తండ్రి పరిపాలన ఈ రీతిగా ఉంది, ప్రజల్లో కొంత ఆందోళన కలవరం ఉంది, మరి నేను ఎలా ప్రవర్తిస్తే, నేను ఎలా నడుచుకుంటే, నేను ఎలాగూ రాజ్యాన్ని పరిపాలన చేస్తే ప్రజలు నాకు లోబడి ఉంటారు, ప్రజలు నా అధికారాన్ని ఒప్పుకుంటారు అని ఆ పెద్దలను అడిగినప్పుడు తన తండ్రితో ఉన్న ఆ పెద్దలు ఆ యవన రాజుతో ఒక మంచి మాట చెప్తారు. ఏమంటారంటే, అయ్యా నీ తండ్రి చాలా కఠినంగా ప్రవర్తించాడు, నీ తండ్రి అయినటువంటి సొలొమోను ప్రజల మీద చాలా భారాన్ని మోపాడు, అసలు వారితో చాలా కఠినమైన మాటలు పలికి వారి హృదయాలందరినీ కూడా గాయపరిచాడు, కాబట్టి ప్రజలందరూ కలవరంలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ ప్రజలను పిలిపించి వారితో నీవు మృదువుగా మాట్లాడగలిగితే, ఆ ప్రజలతో నీవు మృదువుగా నువ్వు మాట్లాడగలిగితే, నీ తండ్రి వారి మీద మోపిన ఆ భారాన్ని నువ్వు తేలిక చేయగలిగితే ప్రజలు నీకు లోబడి ఉంటారు, ప్రజలు నీకు లోబడి ఉంటారు అని ఆ పెద్దలు చెప్పారు. సరే, ఆ పెద్దలను పంపించాడు,
ఒక 3 దినాల తర్వాత మరలా మీరు రండి అన్నాడు. ఆయనతో పెరిగిన యవన బిడ్డల్ని యవనస్తులను పిలిచి ఈ ప్రజలతో నేను ఎలా మాట్లాడాలి, ఈ ప్రజలను మన స్వాధీనంలో ఉంచుకోవటానికి నేను వారితో ఎలా నడుచుకోవాలి, నేను పెద్దలను అడిగాను, వారు అన్నారు మృదువైన మాటలను మాట్లాడగలిగితే ప్రజలు నీకు లోబడతారన్నారు. మీ సలహా ఏంటి, మీ అభిప్రాయం ఏంటి అని యవనస్తులను అడిగినప్పుడు వారు అన్నారు ప్రజలు మృదువైన మాటలకు లోబడరు, నీ తండ్రిలాగా నీవు ఇంకా కఠినంగా ప్రవర్తించగలిగితే నీకు భయపడి నీకు లోబడతారని వారు సలహా ఇచ్చారు. ఈ రాజు సొలొమోను కుమారుడు పెద్దల మాటను తృణీకరించి ఆ మృదువైన మాటలు ప్రజలతో మాట్లాడకుండా ఈ యవనస్తుల మాట తీసుకొని ప్రజలతో కఠినంగా మాట్లాడినప్పుడు ప్రజలందరూ కూడా రాజు మీద తిరుగుబాటు చేసినట్టుగా చూస్తూ ఉన్న పరిశుద్ధ గ్రంథంలో. అలాగే అప్పటి వరకు రాజు అయినటువంటి సౌలు కాలంలో, రాజు అయినటువంటి దావీదు కాలంలో, రాజు అయినటువంటి సొలొమోను కాలంలో ఇజ్రాయేలు 12 గోత్రాలు కలిసి 3 రాజులు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. కానీ సొలొమోను కుమారుడు కాలంలో మృదువైన మాటలు లేనందువలన, మృదువైన మాటలు ప్రజలతో రాజు మాట్లాడనందువలన ఇజ్రాయేలు 12 గోత్రములు నిలువున చెలిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలు రాజ్యము 2 భాగాలైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యూదా రాజ్యము, ఇజ్రాయేలు రాజ్యము, 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు. ఇప్పటి వరకు కలిసి ఉన్న 12 గోత్రాలు విడిపోయినట్టుగా, రాజ్యము విడిపోయినట్టుగా, రాజులు విడిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కారణము మృదువైన మాటలు లేకపోబట్టి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున సంఘాల్లో సమాధానం లేకపోవటానికి కారణము మృదువైన మాటలు లేకపోబట్టే. ఈరోజున కుటుంబాల్లో సమాధానం లేకపోబట్టి, లేదు స్నేహితుల మధ్య సమాధానం లేకపోవటం కారణమేంటో తెలుసా? ఈరోజున భార్యాభర్తల్లో కూడా సమాధానం లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? వారి మాటలలో మృదువైన అనుభవం లేకపోబట్టే. ఈరోజున ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి, ఎన్నో సంఘాలు చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి, ఎందరో జీవితాలు చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? వారి మాటలు. ఒకవేళ కోపంలో ఉన్నా నీ మాటల ద్వారా క్రోధాన్ని చల్లార్చవచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో మృదువైన మాటలు లేకపోబట్టి, కఠినమైన మాటల ద్వారా ఇజ్రాయేలు రాజ్యము చీలిపోయినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడా, నీ జీవితంలో కూడా మృదువైన అనుభవం కలిగి ఉంటే, మృదువైన మాటలు కలిగి ఉంటే నీవు సమాధానాన్ని సంతోషాన్ని అనుభవిస్తావు అనే విషయాన్ని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తిని మనం గమనించినట్లయితే ప్రియా దేవుని బిడలారా, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో మనం ఒక వ్యక్తిని చూస్తాం. అతను శతాధిపతి అనేటువంటి నయమాను చూస్తాం. నయమాను పరాక్రమ కలిగిన సైన్యాధిపతి, ఇజ్రాయేలు దేశం మీదకి వెళ్ళి ఆ దేశాన్ని జయించి, ఆ రాజును జయించి, ఆ రాజ్యంలో ఉన్న ఆ ధన సంపదలను దోచుకున్న, విజయాన్ని అందించినటువంటి ఆ సిరియా సైన్యాధిపతి నయమాను. అతని కుష్ఠరోగం వచ్చింది. మీరు జాగ్రత్తగా గమనించాలి, కుష్ఠరోగం వచ్చింది, బయటకు రాలేని పరిస్థితులు. ఆ ఇజ్రాయేలు దేశంలో నుంచి ఒక చిన్నదాన్ని తీసుకొని వస్తే తన ఇంటిలో పని మనిషిగా ఉంచుకున్నప్పుడు ఆ చిన్నది యజమానురాలతో మాట్లాడుతూ, అమ్మా మీ మనసు ఎందుకు కలవరంలో ఉంది, ఎందుకు మీ జీవితంలో సమాధానం లేదు, అధికారం ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మీ ముఖాల్లో ఆందోళన చూస్తూ ఉన్నాను, మీ కుటుంబాల్లో అసమాధానాన్ని చూస్తూ ఉన్నాను అని ఆ చిన్న బిడ్డ ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉంది.
కారణం ఏంటో తెలుసా? ఆ చిన్న బిడ్డ ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన బిడ్డ, లేదు దైవజనుడు అనేటువంటి ఎలీషా దగ్గర పెంచబడి ఉంచబడిన ఆ విశ్వాసురాలైన ఆ చిన్న బిడ్డ, ఆ కుటుంబంలో ఉన్న ఆ కలవరాన్ని పసిగడుతూ ఉంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈరోజు మనం కూడా ఏదైనా గృహాలకు వెళ్ళినప్పుడు, ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒక దేవుని బిడ్డలుగా, ఒక విశ్వాసులుగా వారి జీవితాలను మనం చూడాలి. వారి జీవితాల్లో ఉన్న పరిస్థితులు మనం చూడాలి. ఎందుకు వారి కలవరాలు, ఎందుకు వారి ఇంట్లో సమస్యలు, ఎందుకు వారి వేదనలు చూడాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి, లేదు వారికి ప్రార్థన చేసే వారిని పరిచయం చేయాలి. ఈ చిన్న బిడ్డ అదే పని చేస్తూ ఉంది. అప్పుడు యజమానురాలు చెప్తూ ఉంది, నా భర్త కుష్ఠరోగం కలిగి ఉన్నాడు, ఎంతో ఖర్చు పెట్టాం, ఎక్కడెక్కడో తిరిగాం, ప్రయోజనం లేదు. కానీ ఆ చిన్న బిడ్డ అంటూ ఉందో, అమ్మా నా యజమానుడు మా పట్టణంలో, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి మీరు తీసుకొని వెళ్ళగలిగితే బాగోతారని చెప్పినప్పుడు, ఆ చిన్నదాని మాట విని, మరి ఆ శతాధిపతి తన భార్య మాట విని ప్రవక్త అనేటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. నేను ఎందుకు ఈ మాటను సందర్భం లేకపోయినా జ్ఞాపకం చేస్తున్నానంటే, మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి చిన్న బిడ్డల మాటలు వినాలి, భార్య మాటలు కూడా వినాలి. ఆ శతాధిపతి భార్య మాట విన్నాడు, భార్య ఆ చిన్నదాని మాట విన్నారు, వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగిందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా చిన్న బిడ్డల మాటలు నిర్లక్ష్యం చేయొద్దండి. అలాగే భార్య మాట నేను వింటమేంటి అని నిర్లక్ష్యం చేయొద్దు అని జ్ఞాపకం చేస్తున్నాను. మంచి మాట ఎవరు చెప్పినా తీసుకోండి, జీవితాలు మారిపోతాయి, జీవితాలు మారిపోతాయి. నా జీవితంలో కూడా ఈరోజు నేను ఇలా నిలబడ్డాను అని అంటే, ఈ పరిచర్య జరిగిస్తూ ఉన్నాను అంటే, దేవుని సేవలో వాడబడుతూ ఉన్నానంటే, నేను రక్షింపబడటానికి నా భార్య మాటేనండి కారణం. నా భార్య ప్రార్థన నా జీవితాన్ని మార్చింది. మరణంచుల్లో ఉన్నప్పుడు, బలహీనుడిగా ఉన్నప్పుడు, నేను మరణిస్తానని భయంతో ఉన్నప్పుడు నా భార్య ఒక మాట అనింది, ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఒక్క మాటే నా జీవితాన్ని మార్చింది. అరే నా భార్య చెప్పిన మాట నేను ఎందుకు వినాలి అని కానీ నేను నిర్లక్ష్యంగా ఉండుంటే, ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉండేవాడిని కాదు, దేవుని సేవలో ఉండేవాడిని కూడా కాదు. అన్నాడు నా భార్య మాట నేను విన్నాను, దేవుడు నా జీవితాన్ని మార్చాడు, నన్ను బ్రతికించాడు అని సేవలో వాడుకుంటున్నాడండి. అలాగే నయమాను కూడా తన భార్య మాట విన్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రవక్త బయటికి రాలేదు, ఒక మాట చెప్పాడు, మీరు యోర్ధాను నదిలో వెళ్ళి 7 మార్లు మునగండి, వ్యాధి బాగవుతుంది అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట ప్రవక్త చెప్పాడో, ఈ నయమాను కోపం వచ్చేసింది, ఈ నయమాను కోపం వచ్చేసింది. మీరు అధ్యాయం చదవండి, 5వ అధ్యాయంలో, మా దేశంలో నదులు లేవా, మా దేశంలో నదుల కంటే ఈ నదులు గొప్ప, అయినా నేను ఇంత అధికారిని వస్తే నాతో మాట్లాడటానికి కూడా ప్రవక్త నా దగ్గరికి రాలేదు, నేను నదిలో మునగను, నాకేమొద్దు, వెళ్ళిపోదాం పద అని నయమాన్ అన్నప్పుడు, నయమాను దగ్గర ఒక దాసుడు ఉన్నాడు, అదే మృదువైన మాట. బాగా కోపంలో ఉన్న నయమానుతో చక్కగా మృదువుగా మాట్లాడుతున్నాడు, అయ్యా ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయవా, లక్షలు ఖర్చు పెట్టమంటే నువ్వు ఖర్చు పెట్టవా, ప్రవక్త ఏదైనా అడిగితే నీవు ఇవ్వవా, ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయవా. ప్రవక్త యోర్ధాను నదిలో మునగమంటున్నాడు. ప్రవక్త మాటకు నువ్వు విధేయత చూపి ఒక్కసారి మునిగితే మనకు వచ్చిన నష్టమే ఉందయ్యా అని ఒక దాసుడు తన మృదువైన మాటల ద్వారా కోపంలో ఉన్న నయమాను హృదయాన్ని మార్చాడండి. ఎప్పుడైతే దాసుడు దీనత్వంలో, అయ్యా ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయవా,
ఈ చిన్న కార్యం చేయటానికి ఎందుకయ్యా నువ్వు వెనకాడుగుతున్నావు అన్నప్పుడు ఆ దాసుని మృదువైన మాట నయమాను కోపాన్ని తగ్గించింది. వెళ్ళిపోవాలని తీర్మానం చేసుకున్న నయమాను జీవితాన్ని ఆ మృదువైన మాట ద్వారా ఆ ప్రయాణాన్ని మార్చుకొని ప్రవక్త మాటకు లోబడి యోర్దాను నదిలో మునిగాడు. తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. తన శరీరము శుద్ధుడుగా మార్చబడ్డాడండి. కారణం ఏంటో తెలుసా? తన పనివాని మృదువైన మాట నయమాను కుష్ఠరోగాన్ని పోగొట్టింది. నయమాను కోపాన్ని తగ్గించింది. నయమాను జీవితాన్ని మార్చేసింది. వేదనలో ఉన్న కుటుంబం, దుఃఖంలో ఉన్న కుటుంబం, బయటికి రాలేని స్థితిలో మరుగు చేయబడిన కుటుంబం, భర్తకు బాగోలేదు కన్నీరు అనుపానంగా ఉన్న భార్య జీవితంలో ఈరోజున ఆనందం, సంతోషం వెల్లువిరుస్తూ ఉంది. కారణమేంటో తెలుసా? ఒక పనివాని మృదువైన మాట వారి జీవితాల్లో ఒక గొప్ప కార్యం జరిగించింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని విడలారా, మన మృదువైన మాట అనేక మంది జీవితాల్లో వెలుగు నింపాలి. మన మృదువైన మాటలు అనేక మంది జీవితాలను మార్చాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మన మృదువైన మాటలు రక్షణ లేని వారికి రక్షణ కలిగించాలి. మారు మనసు లేని వారు మారు మనసు కలగాలి. వేదనలో, బాధలో ఉన్నవారి జీవితాల్లో సంతోషము మన మృదువైన మాటల ద్వారా అందించాలి అని నేను మనవి చేస్తా ఉన్నాను. వాక్యం వింటున్న వారిలో వేదనలో ఉన్నవారు ఉండొచ్చండి, వాక్యం వింటున్న వారిలో సమాధానం లేని వారు ఉండొచ్చండి, వాక్యం వింటున్న వారిలో బలహీనులు ఉండొచ్చండి, వాక్యం వింటున్న వారి జీవితాల్లో ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చండి. నేను మనవి చేస్తా ఉన్నాను, యేసయ్యా ఆ మృదువైన మాటలు మీరు అంగీకరించగలిగితే, పనివాడి మాట నయమాను విన్నాడు, జీవితంలో ఆనందాన్ని పొందుకున్నాడండి. ఈరోజున నీ జీవితంలో కూడా ఆ చీకటి అనుభవాలు తొలగిపోవాలంటే, ఆ కన్నీటి మేఘాలు తొలగిపోవాలంటే, దేవుని మృదువైన మాటలు నువ్వు వినగలిగితే, ఆ మృదువైన మాటలు నీ హృదయంలో చేర్చుకోగలిగితే, నయమాను జీవితంలో పొందుకున్న, నయమాను కుటుంబంలో పొందుకున్న ఆ ఆనందాన్ని నీవు కూడా పొందుకుంటావు. అందుకే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. ఏ భారంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఏ కన్నీటి అనుభవాల్లో ఉన్నావో, ఏ సమాధానం లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, యేసయ్య మృదువైన మాటలను వినగలిగితే నీ జీవితాన్ని మారుస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుని మాటలకు మన జీవితంలో స్థానం ఇద్దాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఇదిగో మృదువైన మాటలు క్రోధాన్ని చల్లారుస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము తన ప్రజలతో మృదువుగా మాట్లాడకపోబట్టి రాజ్యము చీలిపోయింది. యరొబాము రెహబాము సమాధానం లేని అనుభవాలు లేకొచ్చేసి 12 గోత్రాలు 10 గోత్రాలు 2 గోత్రాలు వేరువేరైపోయారు. ఇస్రాయేలు రాజులు యూదా రాజులుగా విడిపోయారు. కారణం ఏంటో తెలుసా? మృదువైన మాటలు లేకపోబట్టి. ఇదిగో నయమాను తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. దైవజనుడు ప్రవక్త అనేటువంటి ఎలీషా మీద కోపంతో తిరిగి వెళ్ళిపోతున్నాడు. కానీ ఒక పనివాని మృదువైన మాట తన ప్రయాణాన్ని ఆపింది, జీవితాన్ని మార్చింది. వాక్యమించిన ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా మృదువైన మాట అయిన ఆ యేసయ్య మాటకు నువ్వు లోబడగలిగితే నీ జీవితంలో దేవుడు సమాధానం ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. అలాగే నీ మృదువైన మాటల ద్వారా నువ్వు ఇతరులతో సమాధానం ఉండగలవు, సంతోషాన్ని అనుభవించగలవు. నీ మృదువైన మాటల ద్వారా అనేక మందికి ప్రభువును చూపించగలవు, ప్రభు దగ్గరికి నడిపించగలవు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి,
ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతోనే మాట్లాడాడు, ఇదిగో పరలోకము నుండి వచ్చిన జ్ఞానంలో మూడవ లక్షణము మృదువైన అనుభవం. క్రైస్తవ జీవితంలో మృదువైన స్వభావం ఉండాలి, మృదువైన మనసు కలిగి ఉండాలి, మృదువైన మాటలు కలిగి ఉండాలని ఈరోజున దేవుడు నీతో మాట్లాడాడు. నీ మాటలు ఎలాగుంటున్నాయి? సంఘంలో నీ మాటలు ఎలాగుంటున్నాయి? కుటుంబంలో నీ మాటలు ఎలాగుంటున్నాయి? సమాజంలో నీ మాటలు ఎలాగుంటున్నాయి? పరిశీలన చేసుకోండి. అలాగే ఒక పనివాని మృదువైన మాట ఒక వ్యక్తి జీవితాన్ని మార్చింది. అలాగే మృదువైన నీ సేవకుని మాట, మృదువైన దేవుని వాక్యము, మృదువైన దేవుని మాట నువ్వు వినగలిగితే ఈ రోజున నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తావు, జీవితంలో ఒక ఆశ్చర్యకార్యాన్ని చూస్తావు, జీవితంలో ఒక ఆనందాన్ని పొందుకుంటావు. నా జీవితం ఆనందంగా ఉండటం కొరకు నా భార్య మృదువైన మాటను నేను అంగీకరించాను, దేవుడు నా జీవితాన్ని మార్చాడు. దేవుని వాక్యమైన మృదువైన వాక్యానికి లోబడగలిగితే నీ జీవితం కూడా మార్చబడుతుంది. అయ్యా, నేను మృదువైన స్వభావం కలిగి జీవిస్తాను, నీ మృదువైన మాటకు నేను లోబడతాను అని ఓ తీర్మానం చేసుకోండి. దేవుడు మీ జీవితాలను దీవిస్తాడు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలయ్యా. వాక్యం ఇచ్చిన ప్రియబిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎవరైనా ప్రభా మృదువైన స్వభావం లేక, మృదువైన అనుభవం లేక, మృదువైన మాటలు లేక జీవిస్తూ ఉంటే ఈరోజు వారి కఠిన హృదయాలను కరిగించి కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ మృదువైన వాక్యానికి వారి హృదయాలు తెరిసే కృపను అనుగ్రహించండి. ఆయురారోగ్యాలు దయచేయండి. ఎవరైనా బలహీనులు ఉంటే నాయన బిడ్డలు ముట్టి స్వస్థపడు. అనేక మంది జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు, అనేక మంది నాయన బలహీనులుగా ఉంటున్నారు. ఇప్పుడే ఇప్పుడే మీ వాక్కు చేతనైనా వారిని దర్శించండి, మీ మాటల చేత వారిని బాగు చేయండి, పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి, ఆశీర్వాదాలు దయచేయండి. అలాగే నాయన మా ప్రియులు భానుప్రకాష్ గారిని వారి ప్రాక్టీస్ని మీరు దీవించండి అయ్యా, కుటుంబాన్ని ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ నిస్సహవాసం వాక్యం ఇచ్చిన ప్రియబిడ్డలకి, లోకంలోని సకల పరిశుద్ధులకు, అలాగే నేను ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియులు సంచాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత దేవరపల్లి ఉదయ భానుప్రకాష్ గారి వారి కుటుంబానికి నిత్యము తోడైనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఆ నంబర్కి ఫోన్ చేయండి, మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. అలాగే కేదారేశ్వరపేట, ఆర్టుపేట, ఆ పరిసర ప్రాంతాలు, శాంతినగర ఆ ప్రాంతాల్లో ఏ మందిరానికి వెళ్ళని వారు ఎవరైనా ఈ వాక్యాన్ని వింటూ ఉంటే కుద్దూస్ నగర్ ఆరు పంపులపై వీధిలో ఉన్నటువంటి జాయిస్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని దర్శించండి, మా ఆరాధనలో పాల్గొనండి, ఆశీర్వాదాలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఒక మనవి చేస్తూ ఉన్నాను, ఎవరైనా దేవుని సేవ చేయాలనుకుంటే, బైబిల్ ట్రైనింగ్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి, మీకు మేము సహకారులుగా ఉంటాం. ప్రైస్ ద లార్డ్.